గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అద్వానంగా తయారయ్యాయి. వరదలు రావడంతో ఒక పక్క గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చర్ల మండలంలో అనేక పాఠశాలల్లో బురదమయంగా మారాయి. దీంతో దోమలు చేరి విద్యార్థులకు జ్వరాలు వచ్చే పరిస్థితులు తలెత్తాయి. వరద బాధితుల సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు వరదమయమైన పాఠశాల పరిస్థితుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం విద్యాశాఖకైనా పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరుద్దామన్న ఆలోచన రావడం లేదు. ఫలితంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని, ఎక్కడైనా అధికారులు పాఠశాలను శుభ్రం చేయించి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని తల్లిదండ్రులు విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. విద్యాలయంలో బ్లీచింగ్ ఫాగింగ్ పనులు చేపట్టాలని కోరుతున్నారు. गारटन हास्पल वाल इन स्कूल बुरग गुंत ऐरपड़ वाल क्लास रूम लड़ू मम क्लास विनेट डिस्टर्बिंग लपट दोम कल चाल मैं ज्वरा राव चाल अनारोग्य पाल काबी अधिकार दीन पर स्पंदी को।